ఇప్పుడు క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లకు రేపు రాబోయే స్థానిక సంస్థలలో ఇప్పటి వాళ్ళ పనితనాన్ని బట్టి రేపు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మండలాలు కానీ జిల్లా పరిషత్తులలో కానీ ఎక్కడైనా మీకు అవకాశం ఉంటుంది. ఈ ఎన్నిక నా కోసం పనిచేస్తా, ఈ 50 రోజులు మీరు నా కోసం పనిచేస్తే ఆ తర్వాత వచ్చే ఎన్నికలలో అన్ని గ్రామాలు అప్పుడు నేను తిరుగుతా. ఇప్పుడు నేను అందరిలాగా అన్ని గ్రామాలు తిరిగి ఎన్నికలు చేస్తే నరేందర్ రెడ్డికి మనకు పెద్ద తేడా లేకుండా పోతుంది. నాకు మీ మీద నమ్మకం ఉంది. నాకు సమయం దొరికినప్పుడల్లా తప్పకుండా నియోజకవర్గానికి వస్తా. 100 గ్రామాలు తిరగాలన్నా 100 నియోజకవర్గాలలో తిరిగి కొడంగల్ ప్రజలనుకున్న నాయకుడుగా 100 నియోజకవర్గాలలో 100 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారానికి తిరగాలన్నా యువకులు ఆలోచన చేయాల్సిన అవసరం. ఇవాళ రాహుల్ గాంధీ గారు నా మీద ఒక గురుతరమైన బాధ్యత పెట్టారు. 60 సంవత్సరాలలో మన మహబూబ్నగర్ జిల్లాకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అవకాశం రాలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే క్రియాశీలకమైన 2వ స్థానం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చిందంటే మనకు గుర్తింపు గౌరవం పెరిగినట్టు. మరి రాహుల్ గాంధీ గారు మన మీద నమ్మకం పెట్టుకొని ఒక అవకాశం ఇచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నేను చేసే శ్రమ మన కొడంగల్ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. నేను చేసే శ్రమ రాష్ట్ర స్థాయిలో మనకు మన అభిమానులకు మన నియోజకవర్గ ప్రజల యొక్క గౌరవం పెంచుతుంది. కాబట్టి ఇవాళ ప్రతి వారికి 24 గంటల నాటు నాకు కూడా 24 గంటలే ఉంది. మరి 24 గంటలలో 100 గ్రామాలు మీ మధ్యలో ఉండి తిరగాలనా, ఈ 24 గంటలు 100 నియోజకవర్గాలు రాష్ట్రమంతా తిరగాలనా మీరు ఆలోచన చేస్తే పార్టీ నాకు బాధ్యత ఇచ్చింది కాబట్టి రాష్ట్రం తిరగాలని చాలా మంది సూచన వచ్చింది. మరి నేను రాష్ట్రం తిరిగేటప్పుడు గ్రామాలలో మరి మన తరఫున తిరిగే వాళ్ళు ఉండాలి కదా. ఇక ప్రతి గ్రామంలో ప్రతి యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయి కథానాయకుడు అయి అక్కడ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇలాంటి మరిన్ని బ్రేకింగ్స్ కోసం బీఎస్ఆర్ బ్రేకింగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక లైక్ చేయండి, మరీ కుదిరితే షేర్ చేయండి. ఒక నిమిషం బెల్ ఐకాన్ను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దే.